గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఏపీ రాజకీయమంతా ఛాన్సులపైనే నడుస్తోంది. ఆంధ్ర ప్రజలను ఏపీ నేతలంతా తమకు అధికారం కల్పించాలని ఎవరికి తోచినట్టు వారు వేడుకుంటున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్క ఛాన్స్ అంటూ చేసిన ప్రకటన ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఆయన ప్రత్యర్థి పార్టీలను ఇది కలవరపెట్టింది. అందుకే తేరుకున్న జగన్ మరో ఛాన్స్ ఇవ్వాలని, ఈసారి ఇస్తే 30 ఏళ్లు అధికారం మనదేనంటూ ప్రజలను కోరారు. ఇక వీరిద్దరూ దూకుడుగా వేడుకోవడం చూసి వెనకబడ్డ చంద్రబాబు తన వృద్ధాప్యం వయోభారాన్ని సాకుగా చూపి సెంటిమెంట్ రాచేశారు. ఇన్నేళ్ల ప్రజా జీవితంలో ఈ ఒక్కసారి తనకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని, ఈసారి గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటారంటూ నిన్న కర్నూలు జిల్లా పర్యటనలో సంచలన ప్రకటన చేశారు. మరి ముగ్గురు ఏపీ ప్రజలను ఛాన్సుల కోసం ప్రాధేయపడుతున్నారు. రాజకీయాల్లో పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి. 5 ఏళ్లు కాగానే పాలకులను మార్చేయటం ప్రజలకు అలవాటు. దాన్నే బేస్ చేసుకుని తనది 25 ఏళ్ల రాజకీయం అన్న పవన్ పార్టీ పెట్టి ఒకసారి ఓడిపోయాక ఆ సెంటిమెంట్తో ఈసారి ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల ముందుకు వచ్చారు. విజయనగరంలో ఆయన చేసిన ప్రకటనకు అద్భుత స్పందన వచ్చింది. సినిమాల్లో సంపాదించిన తన సొంత డబ్బును ప్రజల కోసం కష్టపెడుతున్నానని, తనను గెలిపిస్తే అవినీతి చేయనని, మీ డబ్బులు మీకు పెడతానని, ఇప్పుడు వైసీపీలా అవినీతి పాలన చేయనంటూ పవన్ చేసిన ప్రకటన ప్రజలకు చేరువైంది. 2014లో పవన్ పోటీ చేయకుండా టీడీపీ బీజేపీలకు మద్దతు ఇచ్చారు. 2019లో కమ్యూనిస్టులు బీఎస్పీతో కలిసి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీతో కలిసి సాగుతున్నారు. ఆర్టీఎస్ ఇండస్ట్రీ చంద్రబాబు ఎప్పుడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. జగన్ రాజకీయాలకు గతంలోనే వలవల మీడియా ముందర ఏడ్చేశారు. పవన్ తో పోలిస్తే ధీటుగా ధైర్యంగా జగన్ ను ఎదుర్కోవడంలో విఫలమైపోతున్నాడు. ఆయన వారసుడు లోకేష్ ని అందిపుచ్చుకోవడం లేదు. ఇప్పటికే ఉమ్మడి ఏపీకి సీఎం చేసిన చంద్రబాబు ప్రస్తుతం వయసు 72 ఏళ్లు. మరో 5 ఏళ్లు మాత్రమే ఆయన యాక్టివ్ పాలిటిక్స్ చేయగలరు. అందుకే మీరు గెలిపిస్తే పాలిస్తా, లేదంటే రాజకీయ సన్యాసం చేసుకుంటానంటూ సెంటిమెంటు రాజకీయాలకు తెరలేపారు. ప్రతిపక్షంలో పవన్ గట్టిగా పైకి రావటం, ఆయన దూకుడును చంద్రబాబు ఓవర్టేక్ చేయకపోవడంతో ఇదే తనకు లాస్ట్ ఛాన్స్ అని ప్రజలు ఇవ్వాలంటూ వేడుకుంటున్నాడు. తాజాగా విశాఖ నార్త్ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయిన జగన్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలు మరో ఛాన్స్ ఇవ్వాలని, వచ్చే ఎన్నికల్లో గెలిస్తే 30 ఏళ్ల పాటు వైసీపీ అధికారం అని నమ్మకాన్ని వెలిబుచ్చారు. రాజకీయాలంటేనే ఒక్కరోజులో మారిపోతాయి. వైఎస్ మరణంతో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని రగిలించి రాష్ట్రాన్ని విడగొట్టాడు. వైఎస్ బతికున్నప్పుడు అసలు కేసీఆర్ పార్టీ లేదు, ఉనికి కూడా లేదు. కానీ ఒకే ఒక ఆమరణ దీక్ష మలుపు తిప్పింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని రాజకీయాల్లో 30 ఏళ్లు తనదేనన్న జగన్ది అత్యాసే. చంద్రబాబు కూడా 2004లో విజన్ 2020 అన్నాడు. ఆ తర్వాత 2 సార్లు ఓడిపోయాడు. తన పాలనపై జగన్ కు ఎక్కడా లేనంత నమ్మకం ఉంది. అందరూ ఓట్లేస్తారని భావిస్తున్నాడు. సో ఈ ముగ్గురు ఎంత ధీమాగా తమకే ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా కూడా వారి అంతిమ నిర్ణేతలు. వారు ఛాన్స్ ఇవ్వాలనుకుంటే గెలిపిస్తారు, ఓడించాలనుకుంటే ఎంత బాగా పాలించినా పరిపాలనతో సంబంధం లేకుండా ఓడిస్తారు. ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజల్లోకి వెళ్లి పోరాడకుండా సీఎం పదవిపై ఆశలు పెట్టుకుంటే మాత్రం ఈ ముగ్గురికి మొదటికే మోసం వస్తుంది. చరిత్ర ఇదే చెబుతుంది. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలను వేడుకున్నందుకే జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. అందుకే ప్రజల్లో పోరాడిన వారికి ఆ ఒక్క ఛాన్స్ దక్కుతుంది. అది తెలిసి పవన్ చంద్రబాబులు జనాల వద్దకు వెళ్లి బతిమిలాడుతున్నారు. మరి వచ్చేసారి ఆ ఒక్క ఛాన్స్ ఎవరికి దక్కుతున్నది వేచి చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.